హాయ్ హలో వెల్కమ్ టు గనరుచులు ఇవాంటి రెసిపీ చాక్లెట్ కేక్ చూస్తేనే నోరూరుతుంది కదా సింపుల్గా ఫాస్ట్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు మ్యారేజ్ డేస్కి బర్త్ డేస్కి సర్ప్రైజ్గా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి లేపి ఇది కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవచ్చు బేకరీస్కి వెళ్ళి ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు ఫాస్ట్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు ఆయిల్ బటర్ ఏమీ యూజ్ చేయనవసరం అవసరం లేదు సాటర్డేస్ ఫ్రైడేస్ వస్తాయి కదా అప్పుడు మనం ఎగ్ తిన్నాం కాబట్టి ఆ టైంలో సెలబ్రేషన్స్కి ఇలా ట్రై చేయండి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఎగ్ లెస్ కేక్ చాక్లెట్ కేక్ ఈజీగా డ్రై ఫ్రూట్స్తో రెడీ చేసుకోవచ్చు మిల్క్ హాఫ్ కప్ తీసుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ బేకింగ్ పౌడర్ హైడెన్సిక్ బిస్కెట్స్ తీసుకున్నాను మీరు ఏ చాక్లెట్ బిస్కెట్స్ అన్న తీసుకోవచ్చు టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఫైన్ పౌడర్ లాగా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఇంత మెత్తగా ఉండాలి పౌడర్ అప్పుడే బ్యాటర్ పర్ఫెక్ట్గా వస్తుంది వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఫ్లఫీగా రావడానికి మిక్స్ చేసి మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేయాలి బిస్కెట్తో విస్ చేయాలి మిల్క్ ఎక్కువ యాడ్ చేస్తే లూజ్గా అవుతుంది బ్యాటరు చూసి యాడ్ చేసుకోండి ఇలా విక్స్ చేస్తే పర్ఫెక్ట్ బ్యాటరు షీట్స్ లైన్ లాగా పడితే పర్ఫెక్ట్గా ఉంటుంది బేకింగ్ టిన్లోకి తీసుకొని ఆయిల్తో బ్రష్ చేసి బ్యాటర్ ఎంత యాడ్ చేసి ట్యాప్ చేసి ఎయిర్ బబుల్స్ పోతుంది డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే అవి వేసి డెకరేట్ చేసుకొని వన్ ఎయిటీ డిగ్రీస్కి అవెన్లో ప్రీ హిట్ చేసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్కి పెట్టుకోండి కుక్కర్లో అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ చిన్న మంట మీద పర్ఫెక్ట్ బేక్ అయిపోతుంది మీరు ఇట్లాగే తినేవచ్చు ఎక్స్ట్రా టేస్ట్కి చాక్లెట్ సాస్ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది పైనుంచి వేసుకొని బిస్కెట్స్ పౌడర్తో ఇట్లా సైడ్ అంతా డెకరేట్ చేసుకోండి చాకో చిప్స్తో కూడా చేసుకోవచ్చు బిస్కెట్స్లో మైదా ఉంటుంది షుగర్ ఉంటుంది చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది నో బటర్ నో ఆయిల్ ఫటాఫట్ కేక్ రెడీ చేసుకొని తినొచ్చు ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నా న్యూ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి